దూరంగా ఉండండి, దూరం అవ్వకండి. స్టే సేఫ్, స్టే హోమ్. రాజశేఖర్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు మన జగన్ గారు దాన్ని ఉద్దేశించి ఆ కార్యక్రమాలను చేయటకు ముందుకు సాగిపోతా అనేక సంక్షేమ పథకాలు జగనన్న పెట్టినాడు. ఏదైనా సమస్య వచ్చినా మా ఎమ్మెల్యే గారు అన్నాపత్రుల శివకుమార్ గారు మా వార్డులో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రతి కార్యక్రమానికి ఏది వచ్చినా కూడా వచ్చి మాకు అనుసరించి కోవిడ్ సమస్యను కూడా చాలా పరిష్కారం చేస్తున్నారు. చేసిన పథకాలన్నీ చూసుకుంటూ నేను రాజకీయంలోకి వచ్చి నేను ప్రజలకు సేవ చేయాలని దృక్పథంతో నేను ఈ వైఎస్ఆర్ పార్టీలో నేను చేరినాను. గత ప్రభుత్వంలో ఏం జరిగిందో వాస్తవం అనేది మనకు తెలియదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లాంటివి ఏమీ లేదు. అవసరమైన దానికే రోడ్లకు కానీ లేకపోతే ఇంకో డ్రైనేజ్ సమస్య కానీ దానికే ఉపయోగిస్తారు. ఏ విధంగా కూడా అక్రమ బిల్లులు అనేది పెట్టారు. కరోనా సమస్య ఇక్కడ ఉంది కాబట్టి కోవిడ్ వ్యాక్సిన్ మాత్రం ఒకసారి వేసాము. మొదటి ట్రిప్ రెండో ట్రిప్ వేయాలి. కోవిడ్ టెస్ట్ కూడా పరీక్ష చేస్తామన్నాం. మధ్య మధ్యలో కూడా ఒంట్లో బాగా వాళ్ళకి కూడా పరీక్ష చేయించి వాళ్ళ ఒంట్లో ఏ విధంగా వాళ్ళకి బాగా పోతే వెంటనే హాస్పిటల్లో తరలిస్తున్నాం. మా ఎమ్మెల్యే గారి ద్వారా హాస్పిటల్లో అడ్మిట్ చేపిస్తున్నాం. మీ పేరు, మీరు నిర్వహిస్తున్న పదవి? 14వ వార్డు వైఎస్ఆర్ పార్టీ తరపున దాసరి ఈరవసంతరావు. నేను కౌన్సిలర్గా ఎన్నికయ్యాను. 1228 ఓట్ల మెజారిటీతో నేను గెలుపొందాను. మీరు రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం? ప్రజలకు సేవ చేద్దామని ఆ దృక్పథంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. మీ కుటుంబ నేపథ్యం? కుటుంబాన్ని నేను ఒక చిన్నది టింబర్ డిపో నడుపుకుంటాను. రాజకీయాలకి వచ్చినప్పటి నుండి ఏ ఏ పదవులు నిర్వహించారు? వార్డు వైఎస్ఆర్ పార్టీ తరపున ప్రెసిడెంట్గా వార్డు మొత్తం నేనే చేసుకుంటున్నాను. 7 సంవత్సరాల నుండి చిన్న చిన్న కార్యక్రమాలు ఎదిగినా నేనే చేస్తూ ఉన్నాను. మీ వార్డులో మీ గెలుపుకి కారణం? రాజశేఖర్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు మన జగన్ గారు దాన్ని ఉద్దేశించి ఆ కార్యక్రమాలని చేయటకు ముందుకు సాగిపోతా అనేక సంక్షేమ పథకాలు జగనన్న పెట్టినాడు. దాంట్లో నవరత్నాలు, ఇళ్ళు పట్టాలు కానీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినారు. చేసినట్టు దాన్ని అభివృద్ధి చేసుకుంటూ మా ఎమ్మెల్యే గారు అయిన దాన్ని అనుసరించి అన్నాపత్రుల శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ మా వార్డులో అన్ని కార్యక్రమాలు ఆయన అనుసరించి జరుపుకుంటూ చేయిస్తున్నాము. మీ ఎమ్మెల్యే గారు ఏ విధంగా సహకరిస్తారు రాజకీయాల్లో? గాడ్ ఫాదర్. ఎమ్మెల్యే గారు మాకు పూర్తి సహకారము ఇస్తున్నారు. ఏదైనా సమస్య వచ్చినా మా ఎమ్మెల్యే గారు అన్నాపత్రుల శివకుమార్ గారు మా వార్డులో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రతి కార్యక్రమానికి ఏది వచ్చినా కూడా వచ్చి మాకు అనుసరించి మాకు అండదండగా ఉంటున్నారు. కోవిడ్ సమస్యను కూడా చాలా పరిష్కారం చేస్తున్నారు. ప్రతి ఇది ఒంట్లో బాగా పోయినా కూడా వెంటనే మళ్ళీ హాస్పిటల్కి కూడా మేము ఫోన్ చేయగలనే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అడ్మిట్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని తగ్గించే మార్గంగా చేస్తూ వాళ్ళకి మళ్ళీ ఏ విధంగా ఉందని ఫోన్ చేసి ఒంట్లో ఏ విధంగా ఉంది, బాగుందా బాగాలేదని తెలుసుకుంటూ మాకు చెబుతూ అన్ని విధాలా మాకు అండదండలతో మా ఎమ్మెల్యే గారు శివకుమార్ గారు మాకు ఉంటున్నారు. రాజశేఖర్ రెడ్డి గారి చేసిన పథకాలన్నీ చూసుకుంటూ నేను రాజకీయంలోకి వచ్చి నేను ప్రజలకు సేవ చేయాలని దృక్పథంతో నేను ఈ వైఎస్ఆర్ పార్టీలో నేను చేరినాను. మీ వార్డులో ప్రధాన సమస్యలు? మా వార్డులో డ్రైనేజ్ సమస్య, కాలువలు, మురుగు కాలువలు కానీ రోడ్లు సమస్యలు ఉన్నవి గతంలో. కాకపోతే ఇప్పుడు మేము వచ్చింది 2 నెలలు కాబట్టి ఇప్పుడు నుండి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఎమ్మెల్యే గారు అన్నీ సక్రమంగా చూసుకుని అన్ని విధాల ఉపయోగపడేటట్టు వచ్చి చూసి అన్ని ప్లానింగ్ రాసి చూసుకుని వెంటనే అమలు చేపిస్తానని మాకు వాగ్దానం చేశారు. కాలువ డ్రైనేజీ సమస్య ఎప్పుడు తీరుతుంది? గత 5-6 నెలల్లో డ్రైనేజ్ సమస్య కంప్లీట్గా తీరిపోయింది. తాగునీరు సమస్య కూడా గతంలో వేసారే కానీ అవి ఇంతవరకు అమలు చేయలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని లైన్ మీద పెట్టి వాటర్ ఫెసిలిటీ కూడా బాగా లైన్ మీద పెట్టాము. వాటర్ ఫెసిలిటీ కూడా వదిలేము. కౌన్సిల్లో అవసరం ఉన్న పనుల కన్నా వేరే వాటికి నిధులు కేటాయింపులు చేస్తున్నారని అంటున్నారు, దీనిలో నిజమెంత?
గత ప్రభుత్వంలో ఏం జరిగిందో వాస్తవం అనేది మనకు తెలియదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఏమీ లేదు. అవసరమైన దానికే రోడ్లకు గాని లేకపోతే ఇంకో డ్రైనేజ్ సమస్య గాని దానికే ఉపయోగిస్తారు. ఏ విధంగా కూడా అక్రమ బిల్లులు అనేది పెట్టరు. కరోనా వాక్సిన్ కొరత ఉంది అంటున్నారు. మీ దగ్గర పరిస్థితి? కరోనా సమస్య ఇక్కడ ఉంది. కావాలంటే కోవిడ్ వ్యాక్సిన్ మాత్రం ఒకసారి వేసాము. మొదటి ట్రిప్ రెండో ట్రిప్ వేయాలి. కోవిడ్ టెస్ట్ కూడా పరీక్ష చేస్తా ఉన్నాం. మధ్య మధ్యలో కూడా ఒంట్లో బాగా వాళ్ళకి కూడా పరీక్ష చేయించి వాళ్ళ ఒంట్లో ఏ విధంగా వాళ్ళకి బాగా పోతే వెంటనే హాస్పిటల్లో తరలిస్తున్నాం. మా ఎమ్మెల్యే గారి ద్వారా హాస్పిటల్లో అడ్మిట్ చేపిస్తున్నాం. కరోనా రోగులకు ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి? ఎక్కడెక్కడ క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు? కోవిడ్ క్వారంటైన్ లో పెడితే వాళ్ళకి ఫెసిలిటీస్ మంచిగా డాక్టర్లు చూస్తున్నారు. వాళ్ళకి తిండి భోజనం చక్కగా మంచి ఫుడ్ ఏర్పాటు చేసి బెడ్ ఇచ్చేసి టీవీ ఏర్పాటు కూడా చేసి చక్కగా ధైర్యంగా ఉండమని మాకు ఎమ్మెల్యే గారు వాళ్ళని క్వారంటైన్లో ఉండే వాళ్ళకు కూడా ఫోన్ చేసి గట్టిగా చెప్తున్నారు. పెదరావర్ది ఒకటి క్వారంటైన్ అక్కడ పెట్టేసి అక్కడ కూడా ఎక్కువ మంది పేషెంట్లు ఎక్కువగా అక్కడికే ఎక్కువ తరలిస్తున్నారు. అక్కడే ఎక్కువగా ఫుడ్ కానీ వాళ్ళ ఫెసిలిటీస్ మంచిగా ఇచ్చి వాళ్ళకి సినిమాలుగా ఏదైనా చూసేటట్టు టీవీ ఏర్పాటు చేసి మెడిసిన్స్ తప్పకుండా గంట గంటకు డాక్టర్లను పంపించేసి వాళ్ళకి ఏ మెడిసిన్ కావాలో ఆ మెడిసిన్ ఇప్పించేసి మళ్ళీ వెంటనే అది వైద్యశాల సూపరింటెండెంట్కి ఫోన్ చేసి వాళ్ళ నుండి మెడిసిన్స్ ఏం కావాలో తెప్పించేసి మన ఎమ్మెల్యే గారు రోజుకు 2 గంటలు 3 గంటలు చొప్పున వాళ్ళకి ఫోన్ చేసి ఆ టాబ్లెట్స్ వెంటనే ఇమీడియట్గా పంపించమని వాళ్ళకి ధైర్యంగా ఉండి టాబ్లెట్లు వేసుకుని మీరు గట్టిగా ఏ విధంగా మీకు పూర్తిగా వెంటనే తగ్గిపోయిద్దని ప్రజలందరికి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా రోజు ఈవినింగ్ ఫోన్ చేసి ఏ విధంగా అయినా కూడా వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకుని వాళ్ళకి ఎట్టుంది ఆరోగ్యం బాగుందా లేదా అని తెలుసుకుని మళ్ళా మీరు జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో మీకు వైద్యం చేస్తున్నారు కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గిద్ది, మీరు ఏ అదుర్ద పడవద్దు అని వాళ్ళకి భరోసా ఇస్తున్నారు మా ఎమ్మెల్యే గారు శివకుమార్ గారు. ప్రైవేటు హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ పథకం కింద మా ఎమ్మెల్యే గారు వాళ్ళకు కూడా వైద్యం చేపించేటట్టుగా ప్రతి హాస్పిటల్లో 4-5 హాస్పిటల్ కూడా తెనాలు ఏర్పాటు చేపించి వాళ్ళకి అక్కడ కూడా పేషెంట్లను పెట్టించేసి వాళ్ళకు కూడా తగ్గే మార్గం చూస్తున్నారు. ఇళ్ల స్థలాలు సంక్షేమ పథకాల అమలు ఎలా ఉంది? సంక్షేమ పథకాలు అన్ని విధాల ఉపయోగపడేటట్టుగా జరుగుతున్నాయి. వాలంటీర్లు తీసుకొచ్చి వాళ్ళు దాంట్లో సంక్షేమ పథకాలు కానీ వృద్ధాప్యం పెన్షన్ కానీ ఏదన్నా కానీ వాళ్ళ 1వ తారీఖు వాళ్ళకి పెన్షన్ ఇప్పించడం కానీ అన్ని విధాల రైస్ కానీ అన్ని విధాల సక్రమంగా ప్రతి ప్రజలకు అందుతున్నాయి. ఆ ఇల్లు అనేది ప్రతి కుల మత అని భేదం లేకుండా అన్ని విధాల అందరికీ మొత్తం తెనాలి మొత్తం మీద 26,000 మందికి పట్టాలు వచ్చినాయి. 60 ఉండ వరకే పట్టాలు ఇచ్చినారు. అమ్మఒడి కానీ విద్యాదీవెన జగనన్న గోరుముద్ద కానీ అన్ని విధాల సంక్షేమ పథకాలు సక్రమంగా జరుగుతున్నవి. మీ వార్డుకి దశల వారీగా ఎలాంటి అభివృద్ధి అందించాలనుకుంటున్నారు? ముందు డ్రైనేజ్ సమస్య కంప్లీట్ చేపిస్తాం, తర్వాత రోడ్లు లేని చోట రోడ్లు వేపిస్తాం, అన్ని విధాలుగా కాలువలు లేని చోట కాలువలు కట్టించి డ్రైనేజీని పక్కకు తొలిసేసేస్తాం. నీటి సౌకర్యం కూడా అన్ని విధాల ప్రతి వాళ్ళకి అందే విధంగా నీటి సౌపై కుళాయిలు అన్ని విధాల అన్ని రోడ్లు అన్ని వీళ్ళకి అందేటట్లుగా చూస్తాం. కరోనా కేసులు ఇక్కడ ఎలా ఉన్నాయి? కరోనా కేసులు అటువరకు కొంచెం ఉన్నాయి కానీ ఇప్పుడు లాక్డౌన్ పెట్టిన తర్వాత చాలా వరకే తగ్గినాయి. ప్రభుత్వం చెప్పే లెక్కలకి ఇక్కడ నమోదుతున్న వాటికి పోలిక ఉందా? అది వాస్తవం కాదు. ఇప్పుడు అంతకుముందు కరోనా కేసులు వచ్చినాయి, ఈ లాక్డౌన్ పెట్టిన తర్వాత అన్ని విధాలు కూడా ప్రతి వార్డుకి 4 చోట్ల ఆఫీసులు పెట్టేసేసి టెస్ట్ కోవిడ్ టెస్ట్ చేపించేసి వాళ్ళకి బాగా పోతే అన్ని హాస్పిటల్ తీసుకెళ్ళటం కానీ అన్ని విధాల మా ఎమ్మెల్యే గారి ద్వారా అన్ని విధాల సక్రమంగా జరుగుతున్నవి. కంట్రోల్ రూమ్ పెట్టేసేసి ఎక్కడికక్కడ ప్రతి వాళ్ళకి ఆరోగ్యంగా ఉండేటట్టు మెడిసిన్స్ ఇచ్చి నయం అయ్యేటట్టు చూస్తున్నారు. కరోనా వచ్చిన వారికి బెడ్స్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? గతంలో బెడ్లు అనేది సక్రమంగా అందలేదు. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత బెడ్లు ఎక్కువగా పెంచేసి మళ్ళా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా కొన్ని బెడ్లు ఏర్పాటు చేసేసి అక్కడ కూడా కొంతమందిని పంపించేసి ఎక్కడ పడితే అక్కడ వైద్యం అందే విధంగా చేస్తున్నారు. మెడిసిన్స్ తప్పనిసరిగా అందిస్తున్నారు. ఆక్సిజన్ కొరత ఉందంటున్నారు, ఇక్కడి పరిస్థితి? ఇక్కడ ఆక్సిజన్ బాగానే ఉంది ప్రస్తుతానికి, ఏ విధంగా కూడా మాకు డోకా లేదు. ఆక్సిజన్ ఎక్కడైనా తక్కువదే మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్లోకి అక్కడ చేర్చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో తగ్గిందనుకో మళ్ళీ అన్నీ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చేసి ఆక్సిజన్ అందేటట్టుగా
रोगी राजकीय लक्ष्य राजशेखर रेड्डी गारी आशयालकु జగన్ గారు చేసిన అభివృద్ధి పనులకు మా ఎమ్మెల్యే గారు శివకుమార్ గారు చేసే అభివృద్ధి పనులు అన్ని ముందుకు తీసుకెళ్లాలని అభివృద్ధి పథకాల్లో అమలు చేయాలని నాకు కూడా ఆకాంక్ష అందువల్ల అదే విధంగా నేను కూడా ప్రజలకు సేవ చేయాలని దృక్పథంతో నేను ఈ వార్డు కౌన్సిలర్ గా నియమితుడయ్యాను ప్రతిపక్షం వారిపై అక్రమంగా కేసులు ఏమైనా నమోదు చేస్తున్నారా అది అబద్ధం ప్రతిపక్షాల మీద కేసులు అనేది ఇంతవరకు లేనే లేదు మేము వచ్చిన తర్వాత పూజ చేస్తే ఏదైనా కూడా చట్టం అనేది ఉంది దాని ప్రకారం చట్టమే నిర్ణయించింది ఈ సందర్భంగా ప్రజలకు చెప్పాలనుకునేది వార్డు ప్రజలందరికీ నా మీద నమ్మకం ఉంచి చేతులు ఎత్తి నమస్కరించి చేస్తున్నాను ఏ విధంగా కూడా మీరు 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాను ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా కూడా మాకు నా ఫోన్కి ఫోన్ చేయండి ఎంట్లో ఎమ్మెల్యే గారికి దిష్టికి తీసుకెళ్లి మీ ఆరోగ్యాన్ని ఏ విధంగా హాస్పిటల్లో చేర్చాలో ఏ విధంగా చేయాలో మేము చేయగలము ప్రతిరోజు మీరు బయటికి వెళ్ళేటప్పుడు శానిటైజర్ పూసుకుని మాస్క్ ధరించి జాగ్రత్తగా ఉండాలని మీరు మీ కుటుంబము ఏ విధంగా కూడా ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఆశిస్తూ అందరూ కూడా కరోనా జాగ్రత్తలు పాటించవలసినదిగా మనవి చేస్తున్నాను అవసరమైతేనే బయటికి రావాలను అవసరం రాకుండా అయితే బయటికి అనేది రాకూడదు నమస్తే